సో వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే మనం ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. సో అదే అనమాట, కొత్త గేమ్ అది మీ అందరికీ తెలిసిందే. సో మొన్న రీసెంట్గానే తెలిసింది అంటే ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. సో మన కాస్మిక్ అన్న అయితే గేమ్ ఆడాడు, ప్లాంట్స్ వర్సెస్ జాంబీస్. సో సేమ్ ఆ గేమ్ అనమాట. సో అదైతే డౌన్లోడ్ చేశాను. సో మన ఇది ఇప్పుడు గేమ్ ఆడదాం. సో అంతకన్నా ముందు మీరైతే చాలా ఇంకెవరన్నా ఫస్ట్ టైం చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ముందు అయితే ఖచ్చితంగా గంట సమయంలోకి ఆలో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ మనకు మళ్ళీ కొంచెం మంచి పంపకండి. సో ఓకే, సో ఇంగ్లీష్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం, లెట్స్ గో. సో ఓకే, మనమైతే ఇప్పుడు ఫస్ట్ మన పేరైతే ఎంటర్ చేసేద్దాం ఇక్కడ. సో మన ఛానల్ పేరే పెట్టేద్దాం, మాకు మొన్న మొత్తం రాకపోతే మటుకు ఓకే స్పేస్ వస్తే మళ్ళీ రాదనుకుంటా ఒకసారి. అంటే ఒకసారి ట్రై చేసా, అరే ఇది కూడా రావట్లేదు, బట్ డీ పడట్లేదు. సో అయితే ఇక్కడ యాడ్ పెట్టేద్దాం అండ్ అండర్ స్కోర్ పెట్టేసి అండర్ స్కోర్ పడదాం. సో అండర్ స్కోర్ అయితే రావడం మనకైతే. సో ఇండీ గేమింగ్ వైడియన్ పెడతా. సో చాలు మనకి. సో మనైతే ఫస్ట్ అయితే ఒక గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ అయితే ఎన్ని లెవెల్స్ ఆడదాం అయితే ఇంకా ఏమనుకోవాలా చూద్దాం మనం. ఓకే సౌండ్ ఎక్కువ తగ్గిస్తా. ఓకే ఓకే గాయస్, మనం చూద్దాం మనకి గేమ్ పాపప్ గేమ్స్ ప్రజెంట్స్ అంట. మన ఏమైతే స్కిప్ చేస్తా లేకపోతే ఉంచుతా. సో మనకి వచ్చేసరికి ఇప్పుడైతే ప్లాంట్స్ వర్సెస్ జంబీ అయితే వచ్చేసింది అనమాట. సో గేమ్ అనేది ఇంకా ఇలా ఇట్లా అయితే ఉంటుంది. సో ఫ్యూచర్లో అంటే మనం ఆడుతుంటాం కదా, సో అక్కడ అలా అయితే వస్తుంటారు. సో చూద్దాం, ప్రస్తుతం మనకి ఫస్ట్ లెవెల్ కాబట్టి చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట ప్రతిదీ. అండ్ ఇక్కడైతే చూసారు కదా మనకి ఇట్లా ఒకటే వచ్చింది ఫస్ట్ అయితే కార్పెట్. అండ్ ఫస్ట్ మనకి అయితే ఇది పెట్టమన్నాడు. అండ్ పైనుంచి సన్ కూడా వస్తుంది, తర్వాత సన్ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఈ లెవెల్ క్రాస్ అయితే మనకి సన్ఫ్లవర్ అయితే ఇస్తాడు అనమాట. సో మనకి ఇంకా అయితే రావడం స్టార్ట్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యారు రావడం, సౌండ్ కూడా వస్తుంది. అండ్ ఇంకా మనకి సన్ అయితే చాలా కావాలి అనుకంటే ఇంకా మనకి 25 ఉంది, అది వచ్చేది 100 అయితే ఉంది. అండ్ అదైతే లోడ్ అయిపోయింది, బట్ మనకైతే సన్ లేదు కదా. సో సన్ అంటే లైక్ దాని సన్నే అందాం. సో అన్న కూడా అట్నే పిలిచాడు, మరి మనకైతే తెలియదు కాబట్టి. సో మనమైతే దాన్ని సన్నే అందాం. అండ్ అన్న తర్వాత సో మొత్తానికి ఓకే గైస్, మనకైతే 100 వచ్చింది, ఇంకోటి పెడదాం. సో ఫస్ట్ లెవెల్ నుంచి వచ్చి ఫస్ట్ లెవెల్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో తర్వాత వచ్చే కొన్ని లెవెల్స్లో మనకైతే చాలా టఫ్గా ఉంటుంది అనమాట. సో అందుకే ఓకే ఫైనల్ వేవ్ వచ్చింది, బట్ మనకి ఫైనల్ వేవ్ చాలా ఈజీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో కదా. సో మనకి పెద్ద ఏమి ఉండదు అనమాట. సో చాలా ఈజీగా అయిపోదు. సో వీడు ఎక్కడ అనుకుంటే లాస్ట్ నెంబర్ అనుకోవడం, ఎస్ వాడు ఒకటి లాస్ట్ ఇంకెవరు లేడు, వాడిది అయిపోగానే మనకి ఓకే ఎస్. సో ఇక్కడ చూసారు కదా మనకైతే కొత్తగా వచ్చింది అయితే సన్ఫ్లవర్ అని పేరైంది, దాని పేరు ఇక్కడ చూసారు కదా, పెద్ద చేస్తాడు చూద్దాం. సో దీంట్లో ఓకే సన్ఫ్లవరే దీని పేరు, గివ్స్ అడిషనల్ సన్. సో మనకి సన్ నుంచి ఇవైతే వస్తాయన్నమాట అడిషనల్ సన్. సో నెక్స్ట్ లెవెల్, సో నెక్స్ట్ లెవెల్కి మనం ఇంకేమైనా ఉన్నాయా అంతేగా. సో ఇంకొక కార్పెట్ వేస్తాడు అనుకుంటా ఇలా. ఓకే ఇంకా 2 వేసాడా, నేను ఒకటే అనుకున్నాడబ్బా. సో ఓకే మనకి ఫస్ట్ సన్ఫ్లవర్ పెట్టుకుందాం. సో ఇది కూడా లోడ్ అవ్వాలి, ఇది కూడా టైం పడుతుంది లోడ్ అవ్వడానికి, కొంచెం పర్లేదు. బట్ 50 పెట్టాడు, కొంచెం తక్కువ పెడితే బాగుండేది ఫోర్ 25K. ఓకే వచ్చేసింది. అండ్ ఇంకోటి పెట్టేద్దాం, ది మోర్ సన్ఫ్లవర్స్ యూ హ్యావ్ ది ఫాస్టర్ యూ కెన్ గ్రో ప్లాంట్స్. ఓకే ఎందుకంటే మనకి సన్ఫ్లవర్ కనుక ఎక్కువ ఉంటే మనం ఎక్కువ సీడ్స్ అనేవి ప్లాంట్ చేసి అంటున్నాడు. సో అది కూడా తొందరగా మనకి వస్తే మటుకు మంచిది. ఇది ఇంకా రాలేదు మనకైతే, ఇక్కడ నిండిపోయింది కాబట్టి ఇదైతే రాలే ఇంకా. సో ఫస్ట్ మనం అయితే సన్స్ పెట్టుకుందాం. ఓకే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యారు, ఇటు పక్క వస్తున్నాడు, కొందరు సన్ రావే ఇంకొక ఎక్కడైనా అక్కడైనా ఓకే వచ్చేసింది. సో ఇక్కడ పెట్టేద్దాం ఇంకా. అండ్ నెక్స్ట్ మనమైతే ఎక్కడ వస్తారో చూసి అక్కడైతే పెడదాం. సో సన్ తీసుకుందాం ఫస్ట్, సన్ మిస్ అవ్వకూడదు మనమైతే ఖచ్చితంగా. అండ్ సన్ అయితే వస్తుంది ఇప్పుడే రైట్. అండ్ ఇప్పుడేంది ఇంకా పొడ వచ్చేస్తాడు మళ్ళీగా, ఇంకో పక్క ఎవడన్నా వస్తున్నాడా, ఇంకోటి మధ్యలో వస్తున్నాడు ఇక్కడ పెట్టు. ఓకే మనకి ఇంకా ఒక 50 వస్తే ఓకే సన్ఫ్లవర్ కూడా వచ్చేసింది. అండ్ ఇంకొక సన్ఫ్లవర్ పెడదాం దాని చుట్టూ, ఇంకా ముందు పక్క మొత్తం ఏ పెట్టేద్దాం ఇంకా. ఓకే ఇక్కడ పెడదాం. సో మనకైతే ఇంకా రెడీ, జస్ట్ స్టార్టింగ్ చదువుకు. సో ప్రజెంట్ అయితే అండ్ ఒకటి పెట్టేద్దాం ఇక్కడ. అండ్ వీడు వచ్చేస్తున్నాడు, ఇంకా పర్లేదు మనకు ఇంకా లెవెల్ ఫైనల్ వేవ్కి చాలా దగ్గరలో ఉన్నాం. దగ్గర అంటే ఇంకా సగం అయింది, ఇంకా సగంలో ఉన్నాం, సగం దూరం ఉంది. సో వస్తున్నారు, బట్ మనం ఇంకా అయితే ఇంకా సన్ఫ్లవర్ అయితే తర్వాత పెడదాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం ఇవన్నీ. అండ్ సన్ఫ్లవర్ వచ్చింది బట్ ఓకే అప్పుడు వద్దు, మనం ఫస్ట్ ఇవి పెడదాం. వీటి పేరిందమ్మా ఒకటి షూట్ చేస్తాయి కదా, వాటి పేరేం తెలియదు మనకి. సో స్టార్టింగ్ నుంచి అవి అయితే మనకి ఇవి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ తొందరగా ఇంకోటి వస్తే సన్ఫ్లవర్ అని వస్తుంది. ఓకే సరిపోతుంది అనుకుంటా, ఫైనల్ వేవ్ వచ్చేస్తుంది. బట్ ఓకే మన దగ్గర ఇంకా తొందరగా ఎవరైనా వస్తుంది ఇస్తే ఓకే వచ్చేసింది. ఎక్కడ పెడదాం, ఓకే ఇక్కడ ఒకటి. సో మనకి సన్ కూడా ఎక్కువ వస్తే మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట పడడానికి కూడా. అంటే
గేమ్ ఆడటం కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ సన్స్ సన్ ఫ్లవర్ అనేది ఎక్కువ పెట్టడానికి మన సన్ ఎక్కువ వస్తుంది. సో ఇంకోటి కూడా వచ్చేసి మేము చూసుకోవాలా మాట్లాడుతూ అయిపోయారు అబ్బా అవసరం లేదు అంతేపు. సో మధ్య మధ్య మనం అయితే మిస్ అవ్వకూడదు ఈ సన్ అనేది. ఓకే సో నెక్స్ట్ ఉన్నసరికి బెర్రీ అనమాట, బెర్రీ అని దీని పేరు, దీని పేరే ఉంది దీని పేరు. నేనైతే బెర్రీ అని అనుకుంటున్నా చూద్దాం. ఓకే చెర్రీ బాంబ్ అంట. సో బెర్రీ కాదు చెర్రీ. సో మనం అయితే ఇంకా ఇది కూడా వేసేస్తాం. ఇంకా రాసు రెండు అరపెట్లు రాసు రెండా మూడా అంటే పక్క మూడున్నట్టు ఉన్నాయిగా. ఓకే ఇంకా మనకైతే లాస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఓపెన్ అవుతాయేమో చూద్దాం. సో అక్కడ దాకా అయితే ఆడి గేమ్ ఎండ్ చేద్దాం లేకపోతే ఇంకో గేమ్ ఆడదాం అనేది చూద్దాం ఆ సంగతి. సో గైస్ మీరైతే ఇంకా ఎలా ఎవరైనా చూస్తుంటే ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి. అండ్ అప్పుడే మీకైతే నేను పెట్టిన వీడియో పెట్ట అప్లోడ్ చేయండి మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీకు చూడడానికి మీరే ఫస్ట్ వీడియో వచ్చిన ఛానల్లో అండ్ వీడియో పెట్టద్దాం. ఇక్కడ నెక్స్ట్ తొందర రావాలబ్బా ఇక్కడ వచ్చేస్తాడు. రావాలి అంటే మళ్ళీ అయిపోతాం అనవసరంగా బుగ్గపాలే. అరే ఇది తీసాను కదా చాలా పోయింది బోధన కూడా లాభంగా వచ్చేస్తున్నాడు 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 పెట్టేస్తాను చాలే. ఓకే ఇంకా ఇంకా ఇంక ఎటుపక్క వస్తున్నాడు రెడీగా ఉండాలి నెక్స్ట్ టైంకి. ఇక్కడ పెట్టింటే ముందే అయిపోయేవాళ్ళ నా తెలిసిన వాళ్ళు అయితే ఇప్పుడు ఎవడో వస్తున్నాడు తొందర రంటారు ఎవడో ఇప్పుడు వస్తున్నాడు. ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ పెడదాం వీడికైతే. సో ఓకే చాలే మనకి ఇక్కడికైనా పెట్టింటే మనకు ఖచ్చితంగా అయిపోయేవాళ్ళం అంటే జస్ట్ దగ్గర మిస్ అయ్యేవాళ్ళం అంటే దగ్గరికి వచ్చేసేది వాడు. సో వాడు మనకు వచ్చేసరికి ఇవన్నీ వేస్తుంటాడు కదా. సో మనకి గేమ్ అయితే వస్తుంది. సో ఫాస్ట్గా అబ్బా సందేమో లేట్గా వస్తుంది. సో మధ్యలో రే పా పొరపాటున పెట్టేసా కానీ చచ్చాను పోయి ఇప్పుడు అయిపోయి పో రే నీ పొరపాటున ఇక్కడ పెట్టబోయి ఇక్కడ పెట్టేసా ఇప్పుడు ఎట్లా. సో ఇక్కడ పెడదాం ముందే పాపుదామని అక్కడ పెట్టి ఏందా బాబు ఇది వాడు వచ్చేస్తున్నాడు అబ్బా తొందరగా రోడ్ రోడ్ సన్ రావడం మనకి ఒకటి అప్పుడే కదా ఇప్పుడే కదా అబ్బా పెట్టింది అప్పుడు తినేసాడు వాడు అదేంద్రా నాయన అంత తొందరగా ఉన్నారు మరి మనకి ఫైనల్గా ఇంకా చాలా దూరం ఉందిలే. సో తొందరగా వచ్చేస్తున్నాడు అబ్బా వీడు నెట్ట ఆపేది ఇప్పుడు పెడదాం ఇది ఇంకా ఏం చేయలేము మనం ఇంకా పెట్టాల్సింది ఖచ్చితంగా చాలే పొయ్యాడులే అమ్మ వస్తాడే అంటున్నా. ఓకే గాయస్ వీళ్ళు వచ్చారు టూ బట్టి వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ అనమాట. ఓకే ఇక్కడ ఇంకోటి పెడదాం అండ్ మనకి ఇంకో సన్ ఫ్లవర్ కూడా పెట్టుకుందాం మంచిది. సో సన్ ఫ్లవర్ ఇంకా ఈ రోజులో పెడదామా ఓకే వాళ్ళు వచ్చినా సరే అక్కడ తింటుంటారు లేకపోతే ఇక్కడే పెడదామా మళ్ళీ అక్కడ పెడితే సన్ ఫ్లవర్ వేస్ట్ అయిపోతుందేమో. సో మనకి బెర్రీ కూడా వచ్చింది. సో ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాం ఒకటి. అరే వచ్చేస్తున్నాడు డబ్బా పడుతుంది సరే బాగుపోయి అమ్మ చాలే పోయాడు అమ్మ దగ్గరకు వచ్చిపోయాడు కరెక్ట్గా ఇంకొకటి వస్తే మనకి ఖచ్చితంగా పోతాడేమో. అండ్ ఇక్కడ సన్ ఫ్లవర్ పెట్టేద్దాం సన్ ఫ్లవర్. ఎస్ ఒక సన్ కూడా వచ్చింది మనకి. అండ్ ఇంకా మనకి బెర్రీ కూడా ఉంది బెర్రీ వేద్దాం షుగర్లో షుగర్లో వేద్దాం. సో మనకి ఫైనల్ వేవ్ అయితే వచ్చేస్తుంది వీళ్ళిద్దరు కాదు ఇంకా ఫైనల్ వేవ్ పట్టుంది వీళ్ళిద్దరు అయిపోగానే వీళ్ళిద్దరు అయిపోతే ఇంక మనకి ఫైనల్ వేవ్ అయితే వస్తుంది అనమాట. ఓకే వీడు ఒకటి లాస్ట్ వీడు అయిపోగానే ఇంకా మనకి ఫైనల్ వేవే జాగ్రత్తగా ఉండాలి. సో మన దగ్గర అన్నీ రెడీగా ఉండాలి. సో మనకైతే సన్ 400 వచ్చింది అబ్బా. సో 500 అయితే అవుతుందని చూద్దాం. 500 కాదు సో 1000 అవ్వచ్చు బట్ అంతే ప్రధాన కొంటున్నాను అయితే ఫైనల్ వేవ్. సో దాన్ని చూద్దాం రెడీగా ఉండాలి మనం అయితే. సో ముందే పెట్టేసి వెళ్ళిపోతుంది మళ్ళీ లోడ్ అవ్వాలి కదా టైం పడుతుంది అది ఇది తీసుకున్నా బెర్రీ. సో డైరెక్ట్గా వేసి పడేయడమే అందరి మీద బాంబులు. సో ఇక్కడ ఒకటి ఓకే గాయస్ మొత్తం అయిపోయింది అబ్బా నేను ఒకటే పెట్టాం జస్ట్ అందరూ వెళ్ళిపోయారు ఎగిరిపోయారు మొత్తం స్టార్టింగ్లోనే. ఓకే మనకైతే ఇప్పుడు వచ్చింది కోకోనట్ వచ్చింది దీని పేరు కోకోనటేనా దీని పేరేంది మా మర్చిపోయా. సో వాల్నట్ అనమాట. సో మనైతే కోకోనట్లా ఉంది కదా మనమైతే కోకోనట్ అందాం. సో బ్లాక్స్ ఆఫ్ జంబీస్ అండ్ ప్రొడక్ట్ యువర్ అదర్ ప్లాంట్స్ ఓకే తింటుంటాయి కాబట్టి సో అది పెట్టి తింటూ ఉంటాయి మనకి వాడు వచ్చే లోపల. సో మనకి నెక్స్ట్ రోజు అయితే ఓపెన్ అయింది. ఓకే మనకైతే ఫుల్గా అయితే రెడీ అయిపోయింది అనమాట అంటే అన్ని లెవెల్స్ కాదు అన్నే అంటారు అన్ని కార్ పెడతాయి అనమాట. సో అవన్నీ అయితే వచ్చేసాయి. సో సన్ ఫ్లవర్ నేను చూడండి సన్ ఫ్లవర్ పెట్టిన మీతో వ్యవహారం వేస్తున్నా చూస్తూ కూర్చున్నా. సో గైస్ మీతో లైక్ చేయండి ఫాస్ట్గా వీడియోని కింద కామెంట్ చేయండి. అండ్ నా ప్రీవియస్ ఎపిసోడ్స్ మీకు అయితే చూడకపోతే చూడండి ఖచ్చితంగా. అండ్ మొన్న ఒక అక్నేటర్ గేమ్ కూడా సో ఇంకొక ఎపిసోడ్ చేయమంటారు చెప్పండి ఖచ్చితంగా చేద్దాం. అండ్ ఒకటి వచ్చారు అబ్బా అప్పుడే వీడేమో ఇదేమో 25లోనే ఉంది ఇంకేం చేద్దాం ఇక్కడ పెడదాం వాల్నట్ ప్రస్తుతానికి అయితే. సో రే అయిపోతుంది అబ్బా వాడు వచ్చి తినేస్తాడు అందుకు వచ్చేస్తాడు నాకు ఖచ్చితంగా ఇప్పుడు పట్టద్ది దీనికోసం మన వెయిటింగ్. అరే సన్ రావాలబ్బా అంత తొందరగానా వచ్చింది 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 మరి చాలా వచ్చేసింది ఇంకా
ఇందాక మీరు జస్ట్ మీ సెట్ని అనుకుంటున్నా పక్కకి పడేసి తీసుకెళ్ళి. సో ఇక్కడ పెడదాము కొన్ని సాగండి, లేకపోతే సన్ తీసుకొని సన్ తర్వాత పెడతాం. ఇంకా ఇక్కడ వక్కి వీడు వచ్చేసాడు ఆల్రెడీ. సో మనకి దీని మీద ఒకటే అయిపోయింది ఫైనల్ వేవ్. సో చాలే రెండు వస్తే కొంచెం కష్టం. ఓకే మన ఈ వీడైతే ఇక్కడ దాకా రాలేదు, చాలా దూరం ఉంది కాబట్టి అది చంపేస్తుంది. సో చంపేయడం అనుకుంటున్నాను అయితే. ఓకే అండ్ సన్ ఫ్లవర్ పెట్టేద్దాం. సో మనైతే ఫస్ట్ కొంచెం లేడీకి పెట్టాము అబ్బా, దానివల్లే అనమాట ప్రాబ్లం అయింది, లేకపోతే సరిపోయేది. సో దీనికైతే ఖచ్చితంగా చాలామంది వస్తారు, ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ముందే ప్రిపేర్ అయిపోయి ఫైనల్ ఎలా ఉంటుంది తెలుసు కదా మనకి. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం అండ్ ఓకే రైట్. అండ్ మనకైతే చాలా ఇంకా కోకోనట్ అయితే పెట్టాలన్నమాట, కోకోనట్ ఈ లైన్లో పెట్టేద్దాం. సో అది ఆ లైన్లోనే, సో ఇందాక పెట్టాం కదా, సో ఆల్రెడీ ఆ లైన్లోనే పెట్టుకోరు ఇది తీసుకునేందుకు వద్దు. సో మనకి ఏదో వచ్చేస్తుంది ఇటు పక్కన మధ్యలో, ఇంకొకటి పెడితే సరిపోతుంది మధ్య గ్యాప్లో. సో ఇంక పెడితే మనకు కొంచెం సేఫ్ అనమాట. సో అది వచ్చేలాగా మనకి ఈ సన్ కలెక్ట్ చేసుకోవచ్చు సన్ను. ఓకే సెట్ ఇది కూడా ఓకే గా వీడి వచ్చేది. ఇప్పుడు వీడికి కూడా ఇంకోటి పెట్టాల్సింది ఖచ్చితంగా, మనం ఇంకా సన్ను కూడా పెట్టాల్సిందే. ఇక్కడ పెడదాం సన్ను దీన్ని, ఈ లైన్లో మాత్రం సన్ను పెట్టేద్దాం మళ్ళీ. అండ్ ఈ లైన్లో కోకోనట్ ట్రై చేద్దాం, ఇక్కడ పెడదాం కోకోనట్ ఒకటి. మనం అంటే ముందు ఎందుకు పెడతాను అంటే మళ్ళీ అది లోడ్ అవ్వడం టైం పడుతుంది లోడ్ అవ్వడానికి. సో నేను ఇక్కడ పెట్టేస్తామా. ఓకే మనకి సన్ ఫ్లవర్ వచ్చేసింది అండ్ అలాగే ఇంకా ఇంకో కోకోనట్ పెట్టాలి ఒకటి కోకోనట్. అరే వీడు పోయాడు అబ్బా చాలే, అయితే ఇక్కడ కూడా ఇంకోటి పెట్టాల్సింది ఖచ్చితంగా. వస్తే ముందు సన్ ఫ్లవర్ పెట్టేద్దాం, సన్ వస్తుంది కాబట్టి. సో మనకి సన్ ఫ్లవర్ ఎంత ఎక్కువ అంటే మనకి సన్ అనేది అంత ఎక్కువ వస్తుంది అనమాట. సో మనకి కొంచెం ఈజీ అవుతుంది గేమ్ ఆడడం, గేమ్ ఆడడానికి ఎందుకంటే అవి వెంట వెంటనే వస్తూ ఉంటాయి కదా, సో అందుకని. అండ్ ఒకటి అండ్ ఇక్కడ ఇది పెట్టేద్దాం వాల్నట్ తీసుకో అది పెట్టేసి అండ్ ఇది ఒకటి. సో వీడియో పోతాడు బట్ మనకైతే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఒకటే ఉంటే. సో అందుకని మళ్ళీ వెంకట వెంటనే ఇంకోటి కూడా పెట్టేస్తున్నా, అంటే ఫైనల్ వేపర్ మనం రెడీ అవ్వాలి ఎట్లాగా. ఓకే ఇది వద్దు, వాల్నట్ తీసుకున్నాం రెడీగా ఉండాలి అబ్బా వాల్నట్ నెక్స్ట్. అదేం చాలా చిన్న లోడ్ అవుతుంది అబ్బా వాల్నట్, సో వాల్నట్ కోకోనట్ ఏదో ఒకటి. సో అది కొంచెం లేట్గా లోడ్ అవుతుంది, సో దానివల్ల మనకి ప్రాబ్లం అనమాట. సో ఇంకోటి చివరి దాన్ని కూడా పెట్టాల్సింది ఖచ్చితంగా నేను ఇది ఒకటి. సో వీళ్ళు నలుగురు అయిపోయారు మనకి అయితే మళ్ళీ ఫైనల్ వేవ్ వస్తుంది ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఎస్ అండ్ ఇంకొక రోడ్ కూడా పెట్టేద్దాం ఇక్కడ కూడా, సో సరిపోతుంది మూడు అయిపోతాయి. సో మనకి ఇంకా ఫైనల్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. సో మనైతే సన్ చూసుకుందాం ఉండాలి అండ్ అలాగే వాళ్ళని అయితే ఇక్కడ దాకా రానికూడదు. సో అదే మనం మన మెయిన్ పాలసీ కాదు అంటే గేమ్, అదే అనమాట గేమ్ రూల్. సో మనకి వెనక్కి వస్తే పర్లేదు బట్ ఇవి ఉన్నాయి కదా అవి అయితే తొక్కేచ్చేస్తాయి బండి వేసుకొని వెళ్ళిపోయి, ఏం కాదు బట్ మనకి అక్కడ దాకా రావడం ఎందుకంటే. సో మనం ముందే ఇందా బయతే నా ఫైనల్ నేను చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇక్కడ ఏమీ లేదు. సో మనకి ఫైనల్ అయితే పూర్తి ఎందుకు పెట్టేద్దాం, ఇంకెందుకు వేసేసారా అయిపోయింది. సో మనకి ఇక్కడ ఏదో వచ్చింది. సో ఓకే మనకి అయితే ప్లాంట్ రిమూవ్ చేసుకోవచ్చు దీనివల్ల. సో చూద్దాం అండ్ ఇంకొక లెవెల్ ఆడదామా. సో ఇది థర్డ్ లెవెల్ అనుకుంటా, ఫోర్త్ లెవెల్ ఆడదామా. సో ఒక లెవెల్ ఆడేసి ఇంకా గేమ్ అయితే ఎండ్ చేసేద్దాం నెక్స్ట్ లెవెల్ అయితే. సో ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఓకే వీడియో వచ్చాడు. ఓకే గ్రీటింగ్ నైబర్స్. ఓకే దిస్ నేమ్ ఇస్ ఓకే వాడైతే మనకి చెప్తున్నాడు ఇట్లా వాడచ్చు అని చెప్పి తీసుకొని ఇది నొక్కితే మనకి తీసేసా అనమాట ఇట్లా. సో మనకి ఏ ప్లాంట్ నా పెట్టిన మళ్ళీ రిమూవ్ చేయొచ్చు చూపిస్తాడు అవన్నీ అవన్నీ చెప్తున్నాడు. సో ఇది ఎక్కడ ఏదో రెడ్ కలర్ లైన్లో. ఓకే ఓకే దీని తర్వాత తీసుకోవాలి, అది ఇప్పుడే పెట్టేస్తా. అరే ఇదా అరే మర్చిపోయిన పాచా నేను, ఆహా సరిపోయింది ఇప్పుడు అనవసరం ఒకటి వేస్ట్ అయిపోయింది. ఇది తీసుకున్నాం ఎక్కడ పెడదే వాళ్ళు వచ్చేస్తున్నారు ఏడున్నారు రే ఇక్కడ పెడదాం. అండ్ ఇది ఒకటి ఇక్కడ పెడదాం ఇది. అండ్ ఓకే ఇదే ఈ గేమ్ అయితే మనకి కొంచెం పర్లేదు బట్ చివరిలో మనకి చాలా కష్టం అయిపోతుంది. సో అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టి ఫాస్ట్ పెడాల్సి వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఇద్దరు పోతారా? ఓకే ఇద్దరు పోయారు పర్లేదు చాలు. అండ్ ఇది ఒకటికే వస్తుంది ఇద్దరుగా. అరే ఒకటికే వచ్చిందబ్బా. ఓకే ఇక్కడ పెడదాం ఇటు పక్క ఒకటి అటు పక్క ఒకటి ఇద్దరు పోతారా చూద్దాం ముగ్గురు. ఎస్ పోయారు బట్ మనకి ఇక్కడ అయితే వీడు ఇంకా ఉన్నాడు. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ పెడదాం, మనకి నలుగురు పోవాలి ఇప్పుడు కనీసం ముగ్గురు. సో ఇక్కడ పెడదాం ముగ్గురు పోతారు అప్పుడు. సో ఇది ఇక్కడ పెట్టేసి వస్తాం. అరే వీడు పోలేదా, వీడు పోతా అని చెప్పి సార్ వీడికి అయితే ఇది పెడదాం. అండ్ ఇటు పక్క ఇది అన్నీ మనకి ఇప్పుడు కోకోనట్ వస్తాయి కోకోనట్స్తో మొత్తం. ఓకే ఇది తీసుకో ఇప్పుడు. సో వీడు కూడా పోతాడు. ఓకే ఇద్దరు పోయారు బట్ మనకి ఇది వేస్ట్ అయిపోతుంది కదా, సో ఇక్కడే ఉంచు. సో వాల్నట్ పెట్టేద్దాం.
ఓకే ఇప్పుడు వేద్దాం దీన్ని. సో మధ్యలో ఏం లేస్తా, సో మాక్సిమం అందరు ఎగిరిపోవచ్చు అనుకోవడం. సో వీడికి అయితే ఇది గైస్ మనకైతే ఫైనల్గా అందరు ఎగిరిపోయారు చూసారు కదా. అరే మీరేంద్రా బాబు వచ్చి అసలు రాగంటారు కొంతసేపు, కష్టంగా ఉంది కొంచెం అంటే హ్యాండిల్ చేయాలి కదా, సో కొంచెం కష్టం ఉంది. బట్ ఏంది ఇక్కడ ఏం రావా ఎంతసేపు నాయన? అరే వీడు వచ్చేసాడు అబ్బా వీడు ఇక్కడికి, వీడు చేసేయాలి ఇప్పుడు. ఓకే వాళ్ళు ముగ్గురు, అరే ఒకటే పోయాడు ముగ్గురు దగ్గర, ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు కదా, వీడు వచ్చేసాడు ఇక్కడ. సో ఇంకా చచ్చాం పో, ఇంక తొందర తొందర తొందరగా ఇంకోటి రావాలి, ఇంకొకటి ఇంకొకటి. అమ్మా జస్ట్ మిస్ అబ్బా అయిపోవాలనుకున్నా, ఇంక మీ ముగ్గురు కాబట్టి సరిపోతారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వాడు వస్తుంది. సో మనకి ఏంది అబ్బా అసలు ఈ స్పేస్, అరే వాడు ఓకే వాడు వీడా అండ్ ఇంకొకడు ఉన్నాడు. సో ఇంకా అవసరం లేదు, జస్ట్ అయిపోయింది గైస్ మొత్తానికి. సో మనకైతే కొత్తగా ఏదో వచ్చింది, సో ఇదేంటి చూద్దాం. సో మనకి ఏదో పొటాటో మైన్ అనుకుంటా పేరు. సో దీన్ని నాకు సగం వరకు అన్న గేమ్ ప్లే చూసే కాబట్టి, సో కొన్ని కొన్ని పేర్లు అయితే గుర్తున్నాయి. బట్ సో ఇక్కడితో మనమైతే గేమ్ అయితే ఎంజాయ్ చేసేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనైతే మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్ అయితే చూద్దాం. సో ఓకే గైస్ ఈ వీడియో కింద మీరు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ప్రీవియస్ ఎపిసోడ్ కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అండ్ పైన ఐకాన్స్ కూడా ఇస్తాను. సో అక్కడికి అయితే లిస్ట్ అయితే మన ఛానల్లోకి వెళ్తే అక్కడ ప్లేలిస్ట్ అన్నీ ఉంటాయి. సో ప్రతి గేమ్కి మనైతే ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసాం. సో అక్కడైతే వెళ్ళి మీరైతే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మనం మళ్ళీ నెక్స్ట్ కడతాం. అంటిల్ దెన్ బై బై. Tell me pretty lies.